హాయ్ హలో నమస్తే, నేను మీ నెల్లూరు నవాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవాబ్ సేబీ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే, రీసెంట్లీ రంజాన్ పండుగ జరిగింది కాబట్టి బయట దేశాల్లో పనిచేసే వాళ్ళు, ఏదైతే గల్ఫ్ ముమాలిక్ అంటారో ఈ దేశాల్లో పనిచేసే వాళ్ళు, పండుగ ఎలా జరుపుకుంటారు, అసలు వాళ్ళకి పండుగ రోజు సెలవు దొరుకుతుందా లేదా, లేదా పండుగ రోజు వాళ్ళకి గిఫ్ట్గా ఏమైనా డబ్బులు వస్తాయా అనే దాని గురించి అయితే మాట్లాడదాం. అలాగే పండుగ రోజు నాకెంత డబ్బులు వచ్చాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక నేను రీసెంట్లీ సౌదీ అరేబియాకి అయితే వెళ్ళాను ఉమ్రా చేసేదానికి. అల్హమ్దులిల్లా నా ఉమ్రా అయితే బాగయ్యింది. ఆ ఉమ్రా కొన్ని వీడియోస్లో చాలామంది కామెంట్స్ అయితే పెట్టున్నారు, దానికి కూడా కొన్ని రిప్లై జవాబులు అనేది ఇద్దామని చెప్పి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూడకముందే ఒక లైక్ కొట్టి ఈ వీడియో అనేది వేరే వాళ్ళ దగ్గర షేర్ చేయండి. చెయ్యి అయితే చాలా నొప్పేస్తుంది, పట్టుకొని పట్టుకొని ఎక్కడైనా పెట్టుకొని కూర్చొని మాట్లాడదాం. ఓకే ఓకే, మనం అయితే కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పండుగ రోజు పనిచేసే వాళ్ళు ఏం చేస్తారనే దాని గురించి అయితే మాట్లాడదాము. పండగ రేపు పండగ అంటే ఈ రోజు నుంచి అసలు పడుకోరు, మొత్తం నైట్ అంతా మేల్కొనే ఉంటారు, ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి. ఇక తెల్లారితో 5 గంటలకి ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో, అంటే వేరే వాళ్ళు అయితే పడుకోవచ్చు ఇబ్బంది లేదు, ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 5 గంటలకి రెడీ అయిపోతారు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఇత్తరు అది ఇది పూసుకొని రెడీ అయిపోతారు. ఎందుకంటే 5:30 నుంచి 6 లోపల ఈద్ నమాజ్ ఉంటుంది, అదే పండగ నమాజ్ ఒకటి ఉంటుంది కాబట్టి 5:30 నుంచి 6 లోపల అయితే అయిపోద్ది అది. ఇక ఆ నమాజ్ చదువుకున్న తర్వాత ఒక 1/2 గంట ఫ్రెండ్స్తో పాటు అటు ఇటు మాట్లాడేదానికి లేదా కలిసేదానికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తిరిగేసి 6:30-7 గంటలకి అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి లోపల నుంచి ఫుడ్ ఇచ్చి పంపిస్తారు, అదే టిఫిన్ ఇచ్చి పంపిస్తారు తినమని చెప్పి. కొంతమంది అయితే ఇవ్వరు, మా ఇంట్లో అయితే పర్లేదు, మా ఇంట్లో ఇస్తారు కాబట్టి మేమైతే ఖచ్చితంగా టిఫిన్ అయితే చేసేసుకుంటాము. చేసుకున్న తర్వాత కొంతమందికి వాళ్ళు కూడా లోపల తినేస్తారు, ఎవరైతే బాబా మామ సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తినేసిన తర్వాత వాళ్ళ బంధువులు ఇంటికి పోతారు. ఎప్పటి నుంచి 8:30 నుంచి 9 నుంచి మొదలు పెడతారు. ఇక వాళ్ళ బంధువుల ఇంటికి, వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి, వాళ్ళ అక్క చెల్లెల ఇంటికి అయితే పోతూనే ఉంటారు. ఇక డ్రైవర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇదే పని, అంటే వాళ్ళని తీసుకోవాలి, అక్కడ తీసుకుని వెళ్ళి వదలాలి, అక్కడి నుంచి మళ్ళీ 1-2 గంటలు 3 గంటలు వాళ్ళు ఎంతసేపు ఉంటారో దాన్ని బట్టి అక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటికి, అక్కడి నుంచి వేరే చోటికి ఇలా తిప్పుతూనే ఉండాలి. మొత్తం తెల్లారి నుంచి నైట్ దాకా అయితే తిప్పుతూనే ఉండాలి. ఇదే డ్రైవర్ పరిస్థితి బయట దేశాల్లో. నార్మల్గా మన ఇండియాలో పండగ అయితే కొత్త బట్టలు వేసుకొని నమాజ్ చదువుకొని వచ్చేసి ఉన్నది మంచిగా తినేసి అటు ఇటు తిరిగేదానికి అయితే వెళ్ళిపోతాం, కానీ ఇక్కడైతే ఆ పని కాదు. ఇక్కడ పండగ అయినా కానీ నార్మల్ రోజైనా కానీ పని అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసి నార్మల్ రోజు కన్నా పండగ రోజు ఇంకా పని ఎక్కువగా ఉంటుంది. ఆ రోజైతే ఇంకా హెడ్ఏక్ వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, చాలా ఇబ్బంది అయితే పడిపోతాము. కానీ ఏం చేస్తాం, ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఇలా అయితే జరుగుతుంది పండగ. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తారు, అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చాలా వరకు హ్యాపీగా అయితే వాళ్ళు ఉంటారు. ఇక ఫుడ్ గురించి మాట్లాడితే, ఫుడ్ అనేది నాకు పండగ రోజు పెద్దగేం అనిపించదు ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల్లో. ఎందుకంటే నార్మల్గా వీళ్ళు చేసేది మటన్ బిర్యానీ. ఆ మటన్ బిర్యానీ అనేది వారంలో 1-3 సార్లు ఖచ్చితంగా మేము ఇక్కడే తినేస్తూ ఉంటాం, అంటే నార్మల్గానే. ఇక పండగ రోజు మటన్ బిర్యానీ అంటే అంతగా స్పెషల్ ఏమి ఉండదు కాబట్టి నార్మలే ఫుడ్ అనేది మనలాగేం కాదు. నార్మల్గా మనం వారమంతా నార్మల్గా తిని ఒక ఆదివారం రోజు స్పెషల్గా తింటాం, కానీ ఇక్కడ అలా కాదు కాబట్టి ఇక్కడ చికెను మటను డైలీ ఉంటాయి కాబట్టి అంతగా ఫుడ్ మీద ఇచ్చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఇక ఆ తర్వాత వీళ్ళు కొంతమంది డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇచ్చే దాంట్లో కూడా ఒక 3 రకాలు ఉంటారు. ఫస్ట్ రకం ఏంటంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు, అంటే మన జీతం ఎంత ఉందో దానికి డబుల్, అది సిటీల్లో ఇస్తారు, వేరే ప్రాంతాల్లో అయితే ఇవ్వరు అంతగా. దానికి డబుల్ ఇస్తారు, అంటే మన జీతం వచ్చి 100 దినార్లు అయితే 200 దినార్లు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు సిటీలో కొంతమంది, ఒక 30% అనుకోండి. ఇక సెకండ్ వచ్చి కొంత డబ్బు ఇస్తారు, అంటే ఒక 10 దినార్లు, ఒక 5 దినార్లు, లేదా ఒక 2 దినార్లు, 1 దినారు అలా ఇచ్చేవాళ్ళు ఉంటారు సెకండ్. థర్డ్ వచ్చి అసలు ఏమి ఇవ్వరు, అసలు పట్టించుకోరు, అసలు ఈద్ ముబారక్ కూడా చెప్పరు. అసలు ఆ రోజు ఏమైనా పని ఉంటే డ్రైవర్ని పిలుచుకున్నామా, పని అయిపోయిందా, గమ్మున రూమ్కి వెళ్ళమని చెప్పేయడమే అంతే, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు.
మా ఇంట్లో వచ్చి మా బాబా వచ్చి నిజంగా చాలా మంచోడు, డబ్బులైతే ఎలా పంచుతాడంటే నీళ్లు పంచినట్టు పంచుతాడు. నాకు తెలిసి 1000 దినార్లు పైనే ఖచ్చితంగా ఏటీఎం నుంచి నైట్కే డ్రా చేసి జోబులో అయితే పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా కానీ వాళ్ళ బంధువుల్లో పిల్లలు కానీ లేదా ఎవరైనా ఇంట్లో పనిచేసే కద్దామా అంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళు కానీ లేదా బయట ఎవరైనా డ్రైవర్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళు పండగ రోజు వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళ డ్రైవర్లు వీళ్ళ డ్రైవర్లు అందరూ ఒకచోటే ఉంటారు, ఒకచోటే ఉంటారు కాబట్టి అందరికి ఇస్తారు డబ్బులు, అందరూ ఇవ్వరు. ఓకేనా, కొంతమందే ఇస్తారు, ఎవరో మనసున్న మహారాజులే ఇచ్చేది, అందరూ అయితే ఇవ్వరు. అలా మా బాబా మాత్రం, మా సార్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు, ఒక 1000 దినార్ల పైనే ఖచ్చితంగా ఖర్చు పెడతాడు. అంటే సదకా అంటారు, సదకా ఇది, అలాగే హదియా అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చెప్తారు. ఎక్కువ వచ్చి ఈదియా అంటారు, నార్మల్గా మన ఇండియాలో ఈదియా అంటారు, ఇక్కడ వచ్చి ఈదియా అంటారు, హదియా కూడా అంటారు. వీళ్ళేంటంటే సదకా అని చెప్పి ఇచ్చేస్తారు. ఓకే, అది నాకు వచ్చి పండగ రోజు మాత్రం మా సార్ వచ్చి 20 దినార్లు ఇచ్చాడు, ఇక మా మేడం వాళ్ళ చెల్లెలు వచ్చి 5 దినార్లు ఇచ్చింది. ఇక నేను 11 గంటలు, అదే తెల్లారితో అయితే మేము ఎక్కడికి పోలేదు, ఎందుకంటే మా మేడం అనేది పెద్దగా బయటికి పోదు కాబట్టి. ఇక మా సారు, మా సార్ వాళ్ళ పిల్లలు, వాళ్ళకి సపరేట్ సపరేట్ కార్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే కారులో వెళ్ళిపోయారు. 11 గంటలకి నేను వచ్చి మా సార్ వాళ్ళ అన్నదమ్ముళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను, అది వేరే చోట అయితే ఉంటుంది, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అన్నదమ్ములు 1 దినార్ ఒకరు, 2 దినార్లు ఒకరు, ఇంకో 2 దినార్లు ఒకరు, అలా 5-6 దినార్లు అయితే ఇచ్చారు. 5, 6, 8 దినార్ల దాకా వచ్చింది. ఆల్రెడీ నాకు 25 దినార్లు అయితే వచ్చి ఉండింది. మొత్తం నాకు పండగ రోజు 35 నుంచి 36, 37 దినార్లు అయితే వచ్చాయి. అలాగే ఈ రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది కదా, ఈ స్టార్ట్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు కొంతమంది, అంటే మధ్య మధ్యలో కూడా 5 దినార్లు 10 దినార్లు ఇస్తూ ఉంటారు ఈ రంజాన్ నెల మొత్తం. అది ఎవరో ఒకరు ఇస్తారు, అందరు ఇవ్వరు. ఓకే, మళ్ళీ వీడియో చూసిన తర్వాత మాకేం రావు, నువ్వు ఊరికే చెప్తున్నావు అంటూ ఉంటారు. అందరికీ రావు, కొంతమందికి అయితే వస్తారు. ఓకే, కొంతమందికి అయితే ఇస్తారు. నేను సౌదీకి వెళ్ళక ముందు మా సార్ ఏం చేశాడంటే, మా సారు, మా మేడము, మా మేడం వాళ్ళ చెల్లెలు ఈ ముగ్గురు కలిసి, ఎక్కువ మా సారే ఇచ్చింది, మా మేడం వాళ్ళ చెల్లెలు, మా మేడం వచ్చి 20-20 దినార్లు అయితే ఇచ్చారు, మిగతాది వచ్చి మా సార్ ఇచ్చాడు, మొత్తం 150 దినార్లు అయితే ఇచ్చారు. 150 దినార్లు ఇక నాకు పండగ రోజు వచ్చిన 35 వేసుకోండి, 35 దినార్లు మొత్తం కలిపి నాకు ఈ రంజాన్ నెల మొత్తం కలిపి 185 దినార్లు అయితే వచ్చాయి. ఓకే, క్లియర్గా అయితే చెప్తున్నాను, ఎందుకంటే దాచుకోవడం ఏముంది, ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇచ్చారు తీసుకోమని చెప్పి మనమైతే తీసుకున్నాం. ఓకే, 185, 1 దినార్ వచ్చి ఇండియా డబ్బుల్లో 270 రూపాయలు అయితే ఉంది. 270 రూపాయలు అంటే 185 దినార్లు ఎంత అవుతుందో కామెంట్ అయితే చేయండి. నాకైతే రంజాన్కి పండగకి మొత్తం కలిపి 185 దినార్లు అయితే వచ్చాయి. నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా ఇంట్లో అనేది ఫుడ్కి కానీ బెడ్కి కానీ డబ్బులకి కానీ ఏమంతా ఇబ్బంది అయితే ఉండదు, చాలా మంచిగా అయితే చూసుకుంటారు. పిల్లలు కూడా చాలా మంచిగా కలిసిమెలిసి ఉండే పిల్లలే మా ఇంట్లో ఉండేది, అందుకోసమే మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా కలిసిమెలిసి అయితే ఉంటారు, ఇబ్బంది అయితే లేదు. ఓకే, ఇలా జరుగుతుంది, డ్రైవర్స్ అనేది చాలా కష్టపడుతూ ఉంటారు, బయట దేశాల్లో పనిచేసే వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. ఇండియాలో పండగ వేరే, బయట దేశంలో పండగ అయితే వేరే, నిజంగా చాలా బాధాకరంగా అయితే ఉంటుంది. ఎందుకంటే పండగ రోజు కూడా మనం వేరే వాళ్ళ కాడ పనిచేస్తూ ఉంటే ఒక రకమైన ఫీల్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పలేము, ఓ ఇంటికాడైతే ఆ ఫ్యామిలీతో కలిసి ఒక స్పూన్ ఏదైనా తిన్నా కానీ నిజంగా ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఎవ్వరు లేకుండా ఎంత డబ్బు వచ్చినా కానీ ఆ ఫ్యామిలీ లేకుండా ఉండే ఆ శాడ్నెస్ ఏదైతే ఉంటుందో అది చెప్పలేము. ఓకే, ఎనఫ్. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళ కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండేవే ఉంటాయి. ఇక రెండోది వచ్చి, నేను రీసెంట్లీ సౌదీ అరేబియాకి అయితే వెళ్ళాను కాబట్టి వెళ్ళాను, అల్హమ్దులిల్లా ఉమ్రా చేసుకున్నాను, దేవుడి దయ నా ఉమ్రా అయితే బాగానే అయ్యింది. కానీ
కొన్ని వీడియోస్లో కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చేశారు. చిన్న చిన్న కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను ఫస్ట్. కొంతమంది అడిగిన కామెంట్స్ ఏముంటాయి, ఎలా ఉన్నారు, బాగున్నారా, మా గురించి దువా చేయండి అని చెప్పి పెట్టున్నారు. అల్హమ్దులిల్లా వాళ్ళ గురించి అయితే చేశాము. ఇక రెండోది వచ్చి మీ ట్రావెలింగ్కి ఖర్చు ఎంత అయ్యింది, అలాగే మీరు ఉన్న హోటల్ ఏదైతే రూమ్ తీసుకుంటారో ఆ హోటల్కి ఆ రూమ్కి ఎంత ఖర్చు అయ్యింది, అలాగే మక్కా నుంచి మీ హోటల్ ఎంత దూరం, మీరు నడిచి వెళ్ళే వాళ్ళ లేకపోతే ట్యాక్సీ తీసుకునే వాళ్ళ, ఇవన్నీ అడిగారు. నేను ఒక క్లియర్గా ఒక నాలుగు మాటల్లో అయితే చెప్పేస్తాను. నేను కువైట్ నుంచి సౌదీకి అయితే బస్సులో వెళ్ళాను, ఎందుకంటే ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాము, కాకపోతే బస్సులో అయితే కొంచెం వ్యూ చూసేదానికి బాగుంటుంది కాబట్టి నేను అలా అనుకొని వెళ్ళాము. ఒక్కసారి సౌదీ అరేబియాలో ఎంటర్ అయిన తర్వాత చుట్టూరు కొండలు అయితే ఉంటాయి, ఆ కొండలు చూసేదానికి చాలా బాగుంటాయి. అది చూసేదానికి నేను మెయిన్గా బస్ తీసుకోవడం అయితే జరిగింది, లేకపోతే ఫ్లైట్లో అయితే వెళ్ళిపోయి ఉంటాం. వెళ్ళాము, అల్హమ్దులిల్లా హోటల్ అయితే తీసుకున్నాము. నాకు హోటల్కి బస్కి రెండిటికి కలిపి 30,000 అయితే అయ్యింది హోటల్కి బస్కి. ఇక హోటల్ నుంచి మక్కా ఏదైతే దేవుడి ఇల్లు ఉందో అక్కడికి దాదాపు ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు అయితే ఉంది. అక్కడి నుంచి చాలా ట్యాక్సీలు అయితే పోతూ ఉంటాయి, అలాగే బస్సెస్ ఉంటాయి, హోటల్ వాళ్ళ బస్సులు ఉంటాయి, ఫ్రీగా అయితే అక్కడికి వదిలేస్తాయి. మనం బస్సులో కూడా వెళ్ళాం, అలాగే ట్యాక్సీల్లో కూడా వెళ్ళాం. నడిచి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే 4-5 కిలోమీటర్లు నడవాలంటే అసలు అంత ఓపిక అయితే లేదు. అందుకోసం బస్సెస్, ట్యాక్సీస్ అయితే యూజ్ చేశాము. కాస్ట్ అయితే చాలా ఎక్కువ, ఫుడ్ కాస్ట్ అయితే బీభత్సంగా అయితే ఉంటుంది, అసలు ఫుడ్ అనేది సరిగ్గా తినలేము. ఓకే, అయితే ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నవాబ్ సెబీ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా నొక్కి పెట్టండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా రావాలంటే మీ బెల్ యాక్టివేషన్ అనేది ఆన్లో ఉండాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా బీ సేఫ్, బాయ్ అండ్ టేక్ కేర్.